Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది కూడా కాపీ కొట్టాలా చంద్రబాబు గారు? ఈ వార్త విన్నారు కదా, ఈనాడులో వచ్చింది. ఏమని అంటే, ఎస్వి యూనివర్సిటీలో తనతో పాటు ఎంఏ చదివి ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలోని ఏదో ఓ గ్రామంలో నివసిస్తున్న తన సహాధ్యాయి రత్నం ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఆ పాత బ్యాచ్ విద్యార్థుల ఫోటో చూశారు, ఆనందపడ్డారు. ఇదే తను ట్వీట్ చేశారనేది వార్త. బాగుంది. కానీ వెంటనే ఓ విమర్శ సూటిగా పదునుగా దూసుకొచ్చింది సోషల్ మీడియాలో. ఏమయ్యా చంద్రబాబు, ఆ మధ్య కేసీఆర్ ఓ పాత యూనివర్సిటీ మిత్రుడిని ఆత్మీయంగా పలకరించాడనే వార్తను చదివి ఇదేదో ఎమోషనల్గా వర్కౌట్ అయ్యేటట్లు ఉందని అనుకుని నువ్వు కాపీ కొట్టావా? దీంట్లో సహజత్వం లేదు సారు, అంతా కృతకంగా ఉందిపో. ఇది విమర్శ. నిజం చెప్పాలంటే 64 కళల్లో అనుకరణ అనగా కాపీ కొట్టే కళ విభిన్నం, క్లిష్టం, కష్టం. కాపీ కొడితే అది ఒరిజినల్ను మించిపోయి కనిపించాలి. అప్పట్లో ఓసారి చార్లీ చాప్లిన్లా కనిపించేలా ఓ పోటీ ఏర్పాటు చేస్తే అందులో చాప్లిన్ కూడా పాల్గొంటాడు. కానీ తనే పాల్గొన్నా సరే 3వ స్థానం పొందాడు. ఇద్దరు తనని మించి ఒరిజినల్ చాప్లిన్ అనిపించారు. అది కాపీ ఆర్ట్లో నైపుణ్యం అంటే. అదేంటో కానీ కేసీఆర్ ఒకవేళ కాపీ కొట్టాడు అనుకుందాం, అది రాజమౌళి సినిమాలోలా ఓ సందర్భాన్ని ఓ కథను పెనవేసుకుని అసలైన ఒరిజినల్లా అనిపిస్తుంది. ఎలాగంటే, తన అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు రోప్ పార్టీకి అవతల నిల్చున్న వారిలో తన మిత్రుడిని గుర్తుపట్టి తన దగ్గరకు పంపించాలని సెక్యూరిటీకి చెబుతాడు గట్టిగా. రాగానే హత్తుకుంటాడు. ఓ భుజంపై ఓ చేయి, ఛాతి మీద మరో చేయి వేసి, ఎట్లున్నావు, అంతా నిమ్మలమేనా, పెయి బాగుందా అంటాడు. బొమ్మ సూపర్ హిట్ అయిపోతుంది. అదేంటో కానీ చంద్రబాబు ఈ సీన్ను కాపీ కొట్టాడు అనుకుందాం. తను జగమెరిగిన పొలిటికల్ నటుడే అయినా ఇలాంటి విషయాల్లో తన వల్ల కాదు. మరీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపీ కొట్టినట్లుగా ఇది ఇట్టే తేలిపోతుంది. ఓ బొకే తీసుకుపోవడం, అధికారిక మర్యాదలాగా ఆ బొకే ఇస్తూ ఫోటోలు దిగడం, ఈ మనిషికి కడుపులో ప్రేమ లేనప్పుడు బాడీ లాంగ్వేజ్లో ఏం కనిపిస్తుందిలే అన్నట్లుగా కృతజ్ఞంగా అనిపిస్తుంది. దర్శకత్వ లోపం ఇట్టే కనబడుతుంది. పోనీ అది ఒరిజినల్ సీన్ అయినా సరే కాపీ అనేలా ఉంటుంది. ట్రాక్ రికార్డ్ తత్వం అందరికీ తెలిసినందువల్ల కావచ్చు. నేను కేసీఆర్ ఒకే అద్దె గదిలో నింబోలి అడ్డా ఏరియాలో ఉండేవాళ్ళం, కలిసే పీజీ చేశాం అని కేసీఆర్ పాత మిత్రుడు గుర్తు చేసుకుంటే అందులో సినిమాటిక్ ఎమోషన్ కనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే చంద్రబాబు పాత మిత్రుడి కలయిక సీన్కి వస్తే అందులో ఆ పాత మిత్రుడు ఏమీ మాట్లాడాడు, జస్ట్ ఓ పాత బ్యాచ్ ఫోటో చూపించినట్లుగా చంద్రబాబు చెప్పినట్లుగా మనం చదువుకోవడమే. అందుకే అంటారు, కళలందు కాపీ కళ వేరయ్యా విశ్వదాభిరామ అని. చదువుతుంటే వైఎస్ ఓసారి గుర్తొస్తాడు, తన మెడిసిన్ సహాధ్యాయులకు సంబంధించి. కేవీపీ తన స్నేహం చివరిదాకా ఎలా ఉండేదో అందరం చదివాం. అఫ్కోర్స్ ఇప్పుడు కేవీపీ ఏంటనేది వేరే కథ. అప్పట్లో వైఎస్ సీఎం కాకముందు కూడా విజయవాడ వెళితే ఓ చౌదరి గారింటికి వెళ్లేవాడు, భోంచేసేవాడు. తన పాత కో మెడికో కర్నూలు వెళితే మరో పాత ఫ్రెండ్ ఇంట్లో భోంచేసేవాడు. ఆయన వైఎస్ హౌస్ సర్జన్ సమయంలో మిత్రుడు. సీఎం అయ్యాక కూడా ఆ స్నేహాలు కొనసాగాయి. వాళ్లకు సీఎం హోదాలో అడిగినా అడగకపోయినా కొన్ని మేళ్లు చేశాడు, అది వేరే కథ. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనతో ఉన్నవాళ్ళు, తన దోస్తీ వదలని వాళ్లను తను మర్చిపోలేదు. కేసీఆర్ కూడా అంతే. సిద్దిపేటలో తన రాజకీయ జీవితం మొదట్లో తనకు మాట సాయమో నోటు సాయమో చేసిన వాళ్లను పిలిచి మరి ఏదో ఓ హోదా ఇచ్చి ఆ పాత మిత్రుత్వ భావనను కనబరిచాడు. అది ఆ నోట ఈ నోట జనానికి కనెక్ట్ అవుతుంది. కొన్ని పత్రికల్లో కనిపిస్తాయి, కొన్ని కనిపించవు, సైలెంట్గా అమలైపోతాయి. అందుకే అంటారు, కడుపులో లేనిది కాపీ కొట్టినా పెద్దగా కనెక్ట్ కాదని. జగన్ విషయానికి వస్తే ఇది మరీ అతివృష్టి. చాలా రోజులుగా తనతో ఉన్నవాళ్లనో తన సంస్థల్లో ఉన్నవాళ్లనో కడుపుల్లో కాస్త డొక్కశుద్ధి సామర్థ్యం లేకపోయినా సరే తెచ్చి క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి మరీ పెట్టేసుకుంటాడు.